నేను మీ డాక్టర్ హిప్నో పద్మ కమలాకర్ కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ హిప్నోథెరపిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్ మా ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ పేరు మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ మా ఫోన్ నెంబర్ 9390044031 రేపు అనే మాట చాలా మంది ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఇంట్లో పిల్లలకి ఆఫీస్ లో బాస్ కి బయట స్నేహితులకి ఏ పనైనా సరే రేపటి చేసేస్తామని చాలా ఉదారంగా మాటిచ్చేస్తుంటారు వాళ్ళు పట్టించుకున్నాడు ఎవరు కానీ అడిగితే మళ్ళీ రేపు పెదవులపై సిద్ధంగా ఉంటుంది అలాగే చేయకపోవడానికి బోరెడు కారణాలు కూడా మన వల్ల ఆలస్యమైందన్న మాటే రాకుండా చాలా తేలిగ్గా వాయిదా వేసేస్తుంటారు నిజానికి వాయిదా పద్ధతి ప్రతి మనిషిలో డిఫాల్ట్ గా ఉంటుంది కాకపోతే దాన్ని వదిలించుకున్న వాళ్లే విజేతలు అవుతారు అది ఎలాగో వివరించడం కోసమే ఈ వీడియో ఇక వీడియోలోకి వెళ్లే ముందు తొలిసారి ఈ ఛానల్ చూస్తుంటే సరికొత్త వీడియోలు వెంటనే పొందడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వైద్య మనస్తత్వం అభివృద్ధికి ఆటంకం రేపటి నుంచి ఉదయం 6 గంటలకి నిద్రలేస్తాను రేపటి నుంచి ఫిట్నెస్ కోసం వాకింగ్ వ్యాయామం చేసేస్తాను రేపటి నుంచి బరువు తగ్గడం కోసం ఆహారపు అలవాట్లు మార్చుకుంటాను రేపటి నుంచి కోపగించుకోవటం నెగిటివ్ గా మాట్లాడటం మానేస్తాను రేపటి నుంచి ఎప్పటి పనులప్పుడు వాయిదా వేయకుండా పూర్తి చేసుకుంటాను నేను కలవాల్సిన వ్యక్తులు వెంటనే కలుస్తాను పేమెంట్స్ ఇన్స్టాల్మెంట్స్ నిర్దేశిత సమయానికి చెల్లిస్తాను ఎప్పటి సిలబస్ అప్పుడు పూర్తిగా చదివేసుకుంటాను రేపటి నుంచి ధూమపానం మద్యపానం మానేస్తాను క్రమం తప్పకుండా మెడికల్ టెస్టులు చేయించుకుంటాను మెసేజ్లు ఈమెయిల్స్ కు వెంటనే స్పందిస్తాను నా అభివృద్ధికి ఆనందానికి సహకరించిన వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు వెంటనే చెబుతాను ఇలా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు ఎన్నో తీర్మానాలు చేసుకుంటాను పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టినట్లే అటువంటి తీర్మానాలు ఆచరణకు నోచుకోకుండా పాత డైరీ నుంచి కొత్త డైరీలోకి షిఫ్ట్ అవుతాయి అందరూ వాయిదాసురులే ఉద్యోగుల్లో అయితే 188 మంది విద్యార్థులు అయితే 190 మంది వాయిదా మాస్టర్లేనట గత ఏడాది జరిగిన అధ్యయనంలో ఉద్యోగులు రోజు 1-2 గంటలైనా తర్వాత చేయొచ్చులే అనుకుంటూ పని వాయిదా వేస్తామని చెప్పారట అది 1 గంట అయినా 4 గంటలైనా వాయిదా వాయిదానే ఆ మేరకు సమయం వృధానే ఒక పని వాయిదా వేస్తే దాని ప్రభావం వరుసగా మిగతా పనుల మీద పడుతుంది కొంతమంది మాత్రమే అది తెలుసుకుని అలవాటు మార్చుకునే ప్రయత్నం చేస్తుంటే చాలా మంది అలాగే కొనసాగుతూ దాని దీర్ఘకాలిక సమస్యలా మార్చుకుంటున్నారంటున్నారు నిపుణులు అందుకే మనకి చివరి రోజున ఫీజులు బిల్లులు కట్టేవాళ్లు రైలు బయలుదేరేటప్పుడు ఆఖరి నిమిషంలో పరిగెత్తుకెళ్లి వచ్చి ఎక్కేవాళ్లు పరీక్షలకు వారం రోజుల ముందు పుస్తకాలు పట్టుకునేవాళ్లు తరచూ కనిపిస్తారు వాయిదాలకు ఒక చరిత్ర ఉంది అవసరమైన చేయాల్సిన పనిని తర్వాత చేయొచ్చులే అనుకుంటూ అవసరం లేని పనితో కాలక్షేపం చేయడానికి వాయిదా వేయటం అంటారు మనిషికి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన నవలక్షణం ఏమీ కాదు సోక్రటిస్ కాలం నుంచి ఉంది అరిస్టాటిల్ దీనికి అక్రాసి అని పేరు పెట్టాడు మనిషికి తన మీద తనకు నియంత్రణ లేకపోవటం చేయాల్సిన పనులు వాయిదా వేయడాన్ని అలా అన్నారు ప్రొక్రాస్టినేషన్ అన్న ఆంగ్ల పదానికి మూలమైన గ్రీకు భాషలోనూ దీనికి అర్థం రేపటికి వాయిదా వేయడమనే వాయిదా అనేది ఏ కొద్ది మందికో పరిమితమైన చిత్రమైన జబ్బో టైం మేనేజ్మెంట్ చేతకాని తరమో కాదని కొన్ని పనుల వల్ల లేదా పరిస్థితుల వల్ల తలెత్తే భావోద్వేగాన్ని నియంత్రించుకోవడం చేత కావటమేనని అంటారు కార్లటాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొక్రాస్టినేషన్ రీసెర్చ్ గ్రూప్ సభ్యుడు సైకాలజీ ప్రొఫెసర్ అయిన టీమ్ పైచన్ ఆఫీస్ కు వెళ్ళగానే కొత్త బాస్ పని చెప్పారు సాయంత్రానికల్లా చేసి ఇవ్వమన్నారు ఉత్సాహంగా వచ్చి కంప్యూటర్ ముందు కూర్చుంటారు పక్క కేబుల్ లో సహజోగి ఫేస్బుక్ చూడడం కనిపిస్తుంది చాలా క్యాజువల్ గా మీరు ఫేస్బుక్ తెరుస్తారు ఓ పోస్ట్ 4 కామెంట్లు రాసేసరికి అరగంట ఇంతలో కాఫీ షాప్ కి వెళ్తూ ఫ్రెండ్ పలకరిస్తాడు అతనితో కబ్బులు చెప్తూ కాఫీ తాగి వచ్చేసరికి మరో అరగంట సరే ఒకేసారి లంచ్ తర్వాత మొదలెట్టి గబగబా చేసుకోవచ్చు అనుకుంటారు అప్పటికి టైం చాలదేమో అన్న టెన్షన్ కంగారుగా పనిచేస్తారు ఆఫీస్ టైం అయిపోయినా పని అవ్వదు ఆలస్యంగా ఉండాల్సి వచ్చిన తిట్టుకుంటూ పొద్దుటి నుంచి పని చేయనివ్వకుండా అడ్డొచ్చిన అదృశ్య శక్తిని సపిస్తూ మరి ఎప్పుడు ఇలా చేయకూడదని భీష్మ ప్రతిజ్ఞలు చేసుకుంటూ ఎలాగో పని పూర్తి చేసి ఇంటికి వెళ్తారు మర్నాడు చాలా మామూలే ప్రపంచ జనాభాలో 20% ఈ అలవాటికి దీర్ఘకాలిక మనసులేనంటారు అమెరికాలోని దైపాల్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ ఫెరారి వాయిదా మనస్తత్వం కారణాలు విశ్లేషణ వాయిదా వేసే అలవాటును ప్రేరేపించే కారణాలు చాలా ఉంటాయి చేయాల్సిన పని ఇష్టం లేకపోయినా విసుగనిపించినా అర్థవంతమైన పని కాదనిపించినా ఆసక్తి కొరబడుతుంది క్రమశిక్షణ రహస్యానికి తోడు చేసేందుకు సరైన ప్రేరణ లేకపోయినా ఆ సమయంలో ఏకాగ్రత కోల్పోయి త్వరగా ఇతర విషయాల మీద దృష్టి మళ్లిస్తారు క్రమంగా అదే అలవాటు అయిపోతుంది అంటారు ఢిల్లీకి చెందిన సైకియాట్రిస్ట్ విజయ్ పాఠక్
చివరి నిమిషంలోనే తాము అద్భుతంగా పనిచేయగలమన్న అతి విశ్వాసంతో కొందరు, పనిలో నైపుణ్యం లేక సరిగా చేయలేమోనన్న ఆత్మనిమిత్తతో కొందరు, కొన్నాళ్ళు ఆగితే మంచి ఆలోచన వచ్చి బాగా చేయొచ్చేమోనని కొందరు నెలల తరబడి వాయిదా వేస్తుంటారంటారు యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్కి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పుషియా సిరోసిస్. ఇవే కాదు భయమో వాయిదాకు కారణమే. పీక లోతుల్లో ప్రేమలో ఉండి కూడా తిరస్కరిస్తారని మన భయంతో కొందరు తమ ప్రేమను చెప్పడానికి వాయిదా వేస్తే ఏం జబ్బు ఉందని చెబుతారన్న భయంతో కొందరు ఆసుపత్రికి వెళ్లడానికి కూడా వాయిదా వేస్తారు. కుంగుబాటు, యాంగ్జైటీ, రకరకాల ఫోబియాలు, మద్యపాన వేసనం, కొన్ని రకాల న్యూరో డీజనరేటివ్ డిజార్డర్లు కూడా ఈ అలవాటుకు కారణమవుతాయి అంటున్నారు మనస్తత్వ నిపుణులు. వీటన్నిటికీ తోడు మన మెదడు స్వభావం ఒక కారణమే. తక్షణ ఆనందాన్నిచ్చే సంతృప్తినిచ్చే విషయాల పట్ల మైండ్ త్వరగా ఆకర్షితమవుతుంది. పిల్లల్ని చాక్లెట్లు ఆటలు ఆకర్షించడం, పెద్దల్ని సినిమాలు సోషల్ మీడియా ఇతర వ్యసనాలు ఆకర్షించడం అదే కారణం. అతిగా తినడం అతిగా ఖర్చు చేయడం కూడా అలాంటివే. వాయిదా మనస్తత్వం నష్టాలు. వాయిదా వేసినంత మాత్రాన్ని కొప్పలంటుకుంటాయా? గడువు లోపల ఎలాగో అలా చేసేస్తాం కదా అని సమర్థించుకునేవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలేమిటో చూద్దాం. ఒకటి, చివరి నిమిషంలో పని చేసేటప్పుడు పూర్తి నాపిణితో చేయలేరు. హడావుడిగా చేసే పనిలో సృజన పొరపడుతుంది, పొరపాట్లు జరుగుతాయి. రెండు, ఏ పని చేసినా వాయిదా వేసిన పనిని తరచూ గుర్తొస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. తలనొప్పి, కడుపు నొప్పి లాంటి శారీరక అసౌకర్యాలకు కారణమవుతుంది. మూడు, వాయిదా వల్ల వ్యక్తిగత పనితీరు దెబ్బతిని ఉత్పత్తి తగ్గుతుంది. లక్ష్యం చేరుకోవడానికి అదనపు సమయం అవసరమవుతుంది. దానివల్ల విలువైన సమయాన్ని నష్టపోతారు. అదే ఒక బృందంలో సభ్యులైతే ఆ పని భారాన్ని బృందం అంతా పంచుకోవాల్సి వస్తుంది. దాంతో బృంద స్ఫూర్తి దెబ్బతింటుంది. నాలుగు, అప్పగించిన పనిని గడువు లోపల చేయలేకపోయిన ఆందోళన ఆత్మన్యూనతకి, పశ్చాత్తాప భావానికి, కుంగుపోటుకి దారితీస్తుంది. దీర్ఘకాల వాయిదా అలవాటు వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఐదు, వృత్తి ఉద్యోగాలు చాలా మంది ఎదుర్కొంటున్న ఒత్తిడికి ప్రధాన కారణం ఈ అలవాటే. ఒత్తిడి పలు తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది. ఆరు, పరిస్థితులు ఎప్పుడు మనం అనుకున్నట్లుగా ఉండవు. ఏ సమస్య ఎదురే చివరి నిమిషంలో బిల్లులు కట్టలేకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఏడు, భయంతో ఆసుపత్రికి వెళ్లడానికి వాయిదా వేస్తే అనారోగ్యం చేయదాటిపోవచ్చు. చెప్పాల్సిన నిర్ణయాలు సమయానికి చెప్పకపోతే జీవితానికి సంబంధించిన విలువైన వాటినే కోల్పోవచ్చు. ఎనిమిది, వాయిదా వేసే అలవాటు చిన్నప్పుడే మొదలవుతుంది. అది మొదలయ్యాక పిల్లలు చదువులో రాణించలేరు. ఒరియోకి చెందిన కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలో జరిగిన అధ్యయనంలో ఈ అలవాటు ఉన్న కాలేజీ పిల్లలు ఆ తర్వాత తీవ్ర ఒత్తిడికి, తరచు అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలిసింది. తొమ్మిది, తప్పు చేశానేమోనన్న భయంతో వాయిదా వేయటం అలవాటైన వారు తమ మీద తమ నమ్మకాన్ని కోల్పోతారు, జీవితంలోనూ ఓడిపోతారు. ప్రణాళిక ఉంటే వాయిదా పర్వాలేదా? వాయిదా వేయడం వల్ల ఎప్పుడు చెడు జరగదని ఒక్కోసారి అది కూడా మన మంచికేనంటారు ద ఆర్ట్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ అనే పుస్తకం రాసిన స్టాన్ఫర్డ్ ప్రొఫెసర్ జాన్ పెర్రీ. ఒక పద్ధతి పాడు లేకుండా కేవలం సోమరితనంతోనూ పనిలో ఆసక్తి లేక వాయిదా వేయడం కన్నా ఒక ప్రణాళిక ప్రకారం వాయిదా వేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని చెబుతారు. ప్రణాళిక వాయిదా వేయడం అంటే తద్వారా లభించిన సమయాన్ని వృధా చేయకుండా వేరే పనులు చేసుకుంటూ వాయిదా వేసిన పని కోసం మనసును సన్నద్ధం చేసుకోవడం. అలా చేసే వారికి పాజిటివ్ ప్రొక్రాస్టినేటర్స్ అంటారు. చేయాల్సిన పనో, తీసుకోవాల్సిన నిర్ణయమో ఆ సమయంలో చేయటం ఇష్టం లేనప్పుడు అప్పటికి వాటిని వాయిదా వేసి మరో ముఖ్యమైన పని చేసుకోవచ్చని, పైగా వాయిదా వేసే అవకాశం లభించినందుకు చేసే పనిని మరింత ఉత్సాహంగా చేయగలరని అంటారు జాన్పల్లి. అలా వేరే పని చేయటం వల్ల మనసు రిలాక్స్ అయ్యి తిరిగి మళ్లీ మొదటి పని చేసేటప్పుడు ఇష్టంగా ఏకాగ్రతతో చేస్తారని, సరైన నిర్ణయం తీసుకోగలుగుతారని. ఒక పని చేసే సమయంలో రెండు పనులు చేయటం వల్ల వాయిదా వేసే అలవాటు ఉన్నప్పటికీ వాళ్ళు విజేతలుగా నిలుస్తున్నారని వివరిస్తారు పేరు. ఇలాంటి వారి ఆందోళన తక్కువని, ఒత్తిడి కూడా చాలా తక్కువగా ఉంటుందని, వారి సామర్థ్యం మీద నమ్మకం అందుకు కారణమని అధ్యయనంలో తెలియదు. వాయిదాన్ని ప్రభావితం చేసే మనిషి దృక్పథం. రేపు చేయాలనుకున్నది ఇవాళే, ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చేయమన్నారు పెద్దలు. చేయాల్సిన పని పట్ల మన దృక్పథాన్ని మార్చుకుంటే చాలంటారు వ్యక్తిత్వ వికాసం నిపుణులు. మనసుకు మనం చెప్పుకునే మాట తీరు మారితే చేయాల్సిన పని తేలికవుతుందట. రేపు అనే పదం ఎప్పుడు భవిష్యత్తునే సూచిస్తుంది. అందుకని రేపటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను అనుకునేవాడు ఆ రేపు స్థానంలో వారాన్నో తేదీనో పెట్టుకుంటే ఆ నిర్ణయాన్ని మళ్లీ రేపటికి వాయిదా వేయకుండా కట్టుబడి ఉండే అవకాశం పెరుగుతుందట. అలాగే ఇక నుంచి ఆఫీసులో ఏ రోజు పని ఆ రోజు చేయాలనుకునేవాడు ఇవాటి నుంచి గంట ముందే పని పూర్తి చేస్తాను అనుకోవాలట. లక్ష్యం మీద కాకుండా దాన్ని సాధించే మార్గం మీద దృష్టి పెట్టి పనులు చేయడం వల్ల మనిషికి క్రమశిక్షణ అలవడుతుందని, దాంతో సహజంగానే వాయిదా వేయడం తగ్గుతుందని నిపుణుల సూచన.
గేట్స్ నేటి కంప్యూటర్ తరానికి పరిచయం అక్కర్లేని పేరు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు మనకు తెలిసిన ఆయన కూడా ఒకప్పుడు వాయిదా అలవాటు బాధితుడేనట. బిల్ గేట్స్ యూనివర్సిటీలో చేరేటప్పటికి ఈ అలవాటు బాగా ఉండేది. తన క్లాసులకు వెళ్లకుండా తనకు ఏమాత్రం సంబంధం లేని క్లాసులో కూర్చొని కాలక్షేపం చేసేవాడట. స్నేహితుల దగ్గర నోట్స్, పాఠాలు, వీడియోలు తీసుకుని పరీక్షలకు వారం ముందు ఆ యొక్క బిగిన చదివి పాస్ అయ్యే బిల్ గేట్స్ ని లెక్చరర్లందరూ చివరి నిమిషంలో పనిచేసి కుర్రాడని పిలిచేవారట. ఎప్పటిలాగే ఓసారి వీడియోలో రికార్డెడ్ పాఠాలు వినపోతే అందులో ఆడియో లేదని, దాంతో ఎలాగో చదివి సీక్రెట్ తో బయటపడ్డారని, ఆ అలవాటు వల్ల ఎంత నష్టం జరుగుతుందో వ్యాపారం మొదలెట్టాకే అర్థమైందని అంటాడు బిల్ గేట్స్. నా అలవాటు వల్ల మొత్తం నా సంస్థకే నష్టం పోతుందని తెలిసాక వాయిదా అలవాటును వదిలించుకోవడానికి చాలా కష్టపడ్డాను. కాలేజీలో చాలా క్రమశిక్షణతో ప్రణాళికతో పనిచేసే విద్యార్థులను చూశాను కదా, పొద్దున్నే లేవగానే వాళ్ళు గుర్తు చేసుకునేవాడు, ఆ రోజు చేయాల్సిన పనులన్నింటినీ రాసి పెట్టుకునేవాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఆ రోజే పూర్తి చేయడానికి ప్రయత్నించేవాడు. అలా నా అలవాటు నుంచి బయటపడడానికి 2 ఏళ్లు పట్టింది అని చెప్పాడు బిల్ గేట్స్. ఓసారి యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడు. మన దగ్గర ఇంకా సమయాన్ని డబ్బుతో లెక్కించడం అలవాట్లేదు, కానీ కొన్నేళ్ల క్రితం అమెరికాలోనే ఓ వ్యాపార సంస్థ ఉద్యోగుల్లో వాయిదా అలవాటువే ఓ అధ్యయనం మొదలు చేపట్టింది. పనిని వాయిదా వేసి ఓ రోజు గంట చొప్పున సమయాన్ని వృధా చేసే ఒక ఉద్యోగం వల్ల ఏడాది తిరిగేసరికి సంస్థకు దాదాపు 8 లక్షల రూపాయల నష్టం వాటిద్దని తేలింది. ఇది సంస్థలన్నింటిలోనూ పైకి కనిపించే నష్టమేనంటున్నాయి అధ్యయనాలు. వాయిదా వేసి ఈ అలవాటు వల్ల నష్టం ఒక డబ్బు రూపంలోనే కాదు, ఉద్యోగుల్లో గుర్తింపుని, వ్యాపారంలో విశ్వసనీయతని, వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని, జీవితంలో బంధాన్ని, అనుబంధాన్ని, నమ్మకాన్ని ఇలా చాలా చాలా కోల్పోతాం. అందుకే రేపన్న మాటే వద్దు, ఇవాళ్ళ పని ఇవాళ్ళే చేద్దాం, మొత్తంగా వాయిదానే వాయిదా వేసేద్దాం. వాయిదాని వదిలించుకునే మార్గాలు. ఎవరికైనా సరే వాయిదా వేసే అలవాటు వల్ల నష్టమే కాని లాభం లేదు, అందుకు దాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. మనసును మళ్లించే వ్యాపకాల జోలికి వెళ్లకుండా ఉండటం, నైపుణ్యాలకు మెరుగు పెట్టుకోవటం, ఇష్టమైన హాబీ ఒకటి నేర్చుకోవటం లాంటివి కొంతవరకు ఉపయోగపడతాయి. పెద్ద పని చేయగలమో లేదోనన్న భయం వాయిదాకు కారణమవుతుంటే ఆ పనిని దశల వారీగా విభజించుకుని చేయటం ద్వారా కనిపించే ఫలితం పని పూర్తి చేయడానికి ప్రేరణనిస్తుంది. ఇక దీర్ఘకాలంగా వాయిదా అలవాటుతో బాధపడేవారు 4 రకాలని, వారిలో ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు. ఆ 4 రకాల వ్యక్తులను కూడా విశ్లేషిస్తే వీడియోకు పరిపూర్ణత వస్తుంది. 1, ఒత్తిడిలోనే పనిచేసేవారు. వీడు చివరి నిమిషం దాకా వేచి ఉండి ఆఖరి క్షణంలో పని మొదలుపెట్టి గబగబా పూర్తి చేసేస్తారు. అది అలవాటుగా మారిపోయి ఒత్తిడిలోనే తమ బాగా చేయగలమన్న నిర్ణయానికి వస్తారు. కానీ అప్పటి వరకు వృధా అయిన సమయాన్ని, ఒత్తిడి ఆరోగ్యం మీద చూపే ప్రభావాన్ని గుర్తించరు. స్టార్టింగ్ ట్రబుల్ ఉన్న వీళ్ళను పని ఎప్పుడు పూర్తవ్వాలన్నదే కాకుండా ఎప్పుడు మొదలు పెట్టాలనేది నిర్ణయించుకుని దాని మీదే దృష్టి పెట్టమంటున్నారు. అప్పుడు పని త్వరగా పూర్తవడమే కాక మరో పనికి సమయం మిగులుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. 2, స్వీయ నిందా పనులు. వీళ్ళు పని చేస్తూనే ఉంటారు, కానీ అలసట వల్ల ఒక్కోసారి కొన్నిటిని పూర్తి చేయలేక వాయిదా వేస్తూ దాన్ని బద్ధకంగా భావించి తమను తామే తిట్టుకుంటారు. రిలాక్స్ కాకపోవటం వీరి సమస్య. బ్రేక్ తీసుకుని రీఛార్జ్ కమ్మని సలహా ఇస్తున్నారు. అది రోజులో అరగంట కావచ్చు, వారంలో ఒక రోజు కావచ్చు, రిలాక్స్ అవటం మీద దృష్టి పెడితే చక్కటి ఫలితాలు పొందుతారు. 3, పని లేకపోయినా ఖాళీ లేదనేవాడు. కొందరు పని ఎందుకు అవ్వలేదని అడిగితే బిజీగా ఉన్నామని సమాధానం చెప్తారు. నిజంగా బిజీగా ఉంటే పనులు అయిపోతాయి, వాయిదా పడవు. బిజీగా ఉన్నా పని కాలేదంటే కావాలనే వాయిదా వేశారని అర్థం. చేయాల్సిన పనిని తప్పించుకోవడానికి బిజీ అని సాకు చెప్పే వీడకి నిపుణులు చెప్పే సలహా ఏంటంటే, చేయాల్సిన పనులేంటో చేసినవేంటో రోజు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోము. 4, పని నిత్యనూతనంగా ఉండాలనుకునేవాడు. కొందరికి ఎప్పుడు పనిలో కొత్తదనం కావాలి, అందుకే చేతుల పని పూర్తి చేయకుండానే మరో పని మొదలు పెడతారు. అది పూర్తి కాకుండా ఇంకో పని, దాంతో పనులన్నీ ఆసగంలోనే ఉంటాయి. త్వరగా నిర్ణయాలు తీసుకుని గబగబా పని చేయగలగటం మీరు మంచి లక్షణం అయితే, అంతే త్వరగా విసిగిపోవటం చెడు లక్షణం. ఇలాంటి వాళ్ళు పక్కన ఒక పుస్తకం పెట్టుకుని చేయాలనుకున్న కొత్త పనులన్నీ అందులో రాసుకోవాలని, చేసిన పని అయిపోతే 2వ పని మొదలు పెట్టవచ్చు అని తమకు తాము చెప్పుకుంటూ పని పూర్తి చేయటం మీద దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఓకే వివాస్, బెస్ట్ ఆఫ్ లక్. ఇటువంటి అనేక విషయాలపై హైదరాబాద్ లో మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్, వ్యక్తిగత కౌన్సిలింగ్ మరియు లైఫ్ స్కిల్స్ పేరుతో సామూహిక శిక్షణ తరగతులు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు వ్యక్తిగత కౌన్సిలింగ్ తీసుకోవాలన్నా, సామూహిక శిక్షణ పాల్గొనాలని కాల్ చేసి మీ పేరు నమోదు చేయించుకోండి. మా ఫోన్ నెంబర్ 9390004031. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.